अंदर की नमस्कार वड़िलो उय्याला रचना साइल कुमार गारु चदुवुतुन्नदी देवी रेंडो एपिसोड इक कथलोकी वेल्ते कासेप दन्न अलागे एत्ति पट्टुकोंडि अन्नं पेट्टेस्तानु अनि चेप्पिंदि इंदिरा इंका अन्नं तिनलेदा लेदु पद पद मुंदु दानिकि अन्नं पेट्टे चिन्नारि बोज्ज एडुस्तोंदि आखरिकि కూతురు కడుపు నిమ్మురుతూ చెప్పాడు. వంటగదిలోకి వెళ్ళి ఒక గిన్నెలో అన్నం పెరుగు కలుపుకొని తీసుకుని వచ్చింది కూతురు కోసం ఇందిర. అంతలో ఇంట్లోకి ప్రవేశించాడు రాజేంద్ర ప్రసాద్ బంటితో. ఎరా ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు అని అడిగాడు రాఘవేంద్ర. గుడికి వెళ్ళాను అన్నయ్యా. అవునా రాజేంద్ర, నీకు చాలా మంచి బుద్ధులు పుడుతున్నాయే, ఒక్కడివే వెళ్ళావా అని అడిగింది ఇందిర నవ్వుతూ. బొంగమూతి పెట్టాడు రాజేంద్ర. వదిన విషయం తెలుసుకుందని అర్థమై ఈ అబ్బాయి ఎవరు అడిగింది ఇందిర బంటిని తేరి పారా చూస్తూ. గుడి దగ్గర దొరికాడు వదిన, గుడి దగ్గర పిల్లలు కూడా దొరుకుతారన్నమాట వ్యంగ్యంగా అంది ఇందిర. ఎవరి పిల్లాడు తప్పిపోయాడు వదిన, నొచ్చుకుంటూ చెప్పాడు రాజేంద్ర ప్రసాద్. మరి తప్పిపోయిన పిల్లాన్ని పోలీస్ స్టేషన్లో అప్పగించక ఇంటికెందుకు తెచ్చావురా అని అడిగాడు రాఘవేంద్ర. చీకటి పడిపోయింది కదా అన్నయ్య, అదీగాక ఆ పిల్లాడు ఆకలితో ఉన్నట్టున్నాడు, కడుపు నిండా అన్నం పెట్టి ఉదయాన్నే పోలీస్ స్టేషన్లో అప్పగిద్దామని తీసుకొచ్చాను. సంజయ్ షీ ఇస్తున్న వాళ్లాగా చెప్పాడు రాజేంద్ర. నిజమేనంటావా రాజేంద్ర అని అడిగింది ఇందిర మరది మొహంలోకి చూస్తూ. సరదాగా తన అబద్ధాలు చెప్తూ ఉంటాడు కాబట్టి అప్పుడు చెప్పింది నిజమా కాదా అని నిర్ధారించుకోవాలని అడిగింది ఆమె. ఇందులో అబద్ధం ఏముందో వదిన ఫీల్ అవుతూ అన్నాడు రాజేంద్ర. పోనీ లేవే, ఎవరో తప్పిపోయిన కుర్రాడు కడుపు నిండా అన్నం పెట్టి ఉదయాన్నే పోలీస్ స్టేషన్లో అప్పజెప్తాళ్లే, తమ్ముణ్ణి సమర్థించాడు అన్న. అలాగే అంటూ పిల్లాడు కోసం చూసింది. అప్పటికే బంటి బుజ్జి ఇద్దరు కలిసిపోయారు. వరండాలో ఆడుకుంటున్నారు ఇద్దరు. భయం బాధ కొత్త పాత ఏమీ తెలియని వయసు. ఏ ఇలారా పిలిచింది ఇందిర బంటిని. పరిగెత్తుకొచ్చి భయంగా వారి ఎదురుగా నిలబడ్డాడు బంటి. జారిపోతున్న లాగును పైకి లాక్కుంటూ నీ పేరేంటి అని అడిగింది. బంటి ముద్దుగా చెప్పాడు బంటి. మా ఇంట్లో ఉంటావా? సమాధానం చెప్పకుండా రాజేంద్ర ముఖంలోకి దీనంగా చూశాడు. సమాధానం ఏం చెప్పమంటావు అన్నట్టుగా. ఉండవా అడిగింది కుర్రాడి చేష్టకు ముద్దొచ్చి. డాడీ ఉండమంటే ఉంటాను ముద్దు ముద్దుగా చెప్పాడు. మీ డాడీ మా ఇంట్లో ఉండమని ఎందుకంటాడు నవ్వుతూ అంది ఇందిర. మా డాడీ ఉండేది ఇక్కడేగా. ఎవరు మీ డాడీ? ఈయన ప్రసాదం చూపిస్తూ అన్నాడు బంటి. గతుక్కుమన్నాడు ప్రసాద్. వీడెవరో గాని మరీ బంకలా తగులుకున్నాడే అని అనుకున్నాడు రాజేంద్ర వైపు అనుమానంగా చూసింది ఇందిర. ఏంటి నీ సమాధానం అన్నట్టు లోపలికి వెళ్లబోతున్న రాఘవేంద్ర కూడా వెనక్కి తిరిగాడు. ఏమిట్రా నిన్ను వీడు డాడీ అంటున్నాడు అడిగాడు రాఘవేంద్ర అనుమానంగా తమ్ముడు వంక చూస్తూ. అదే నాకు అర్థం కావడం లేదన్నయ్య, నాకు దొరికినప్పటి నుంచి డాడీ డాడీ అంటూ నన్ను పట్టుకున్నాడు. ఎంత చెప్పినా వినడే, బహుశా వాడి డాడీ పోలికలు నాలో ఏమన్నా ఉన్నాయేమో. సంజాయిషి ఇస్తున్న వాడిలాగా చెప్పాడు రాజేంద్ర. బంటి మీ డాడీ పేరేంటి అని అడిగాడు రాఘవేంద్ర కోర్టులో క్రాస్ క్వశ్చన్స్ వేస్తున్న వాడిలాగా. ప్రసాద్ దీనంగా భయంగా చెప్పాడు బంటి. సడన్గా అక్కడి వాతావరణంలో ఏదో మార్పు వచ్చిందన్న విషయం అతడి మనసుకు అర్థమైంది. ఏం చెప్తే ఏమవుతుందోనన్న భయం పట్టుకుంది వాడికి. ఆ వయసులో ఉండే పిల్లల కన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి బంటికి. విషయాన్ని వెంటనే గ్రహించగలడు, పరిస్థితిని అర్థం చేసుకోగలడు. అమాయకంగా కనిపించే వాడి లేత కళ్ళ వెనక ఏదో విషాదం ఉన్నట్లు అనిపిస్తోంది. కష్టాలు రాటు తేలుస్తాయి మనిషిని, వయసు మించిన తెలివితేటలు తీసుకువస్తాయి. గాబరాగాను అతి సుఖంగాను పెరిగే పిల్లలు సాధారణంగా మామూలు తెలివితేటలతో ఉంటారు. ఆకలితో కష్టాలతో పెరిగే పిల్లలు తెలివితేటలు సాహసం కూడా ఎక్కువ ఉంటాయి. ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పింది. మీ మమ్మీ పేరేంటి? మమ్మీయే దాదాపు ఏడుస్తున్నట్టే చెప్పాడు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? మమ్మీ దగ్గర. ఏంటి రాజేంద్ర ఇది? కోపంగా అనుమానం నిండిన స్వరంతో తమ్ముణ్ణి అడిగాడు రాజేంద్ర. అదేం నాకు అర్థం కావడం లేదన్నయ్యా. అర్థం కాకుండానే వీడిని ఇంటికి తీసుకొచ్చావా తీవ్రంగా అన్నాడు. ఏమిటండి మీరు మరీను? తెలిసి తెలియని వయసులో ఉన్న పిల్లాడు ఏదో చెప్తుంటే దాన్ని పట్టుకుని మీరు రాజేంద్రని నిలదీస్తున్నారు. ఇది మరీ బాగుంది. రాజేంద్ర విషయం మనకు తెలీదా? మనకు తెలియకుండా వీడు పుట్టుకొస్తాడా? భర్తతో అంది ఇందిర.
రాజేంద్రను సమర్థిస్తూ కృతజ్ఞతగా చూశాడు వదిన వైపు రాజేంద్ర. అదే ఆమెలో ఉన్న గుణం, కోపంలో మాట అన్న అవసరం వచ్చినప్పుడు ఆదుకుంటుంది. రాజేంద్ర నే మాత్రం నమ్మని దానిలా పైకి కనిపిస్తుంది, కానీ మరిది అంటే అభిమానమే ఆమెకు. సర్లే, టుమారో హ్యాండ్ ఓవర్ హిమ్ టు పోలీస్ అంటూ తమ్ముడికి చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు రాఘవేంద్ర. థ్యాంక్స్ వదిన, నమస్కారం చేస్తూ వచ్చాడు వదిన దగ్గరికి. సర్లే, మీ అన్నే చెప్పినట్టు చెయ్యి, వాణ్ణి పంపు, అన్నం పెడతాను. బుజ్జి వంటి ఇద్దరు వరండాలో క్రోటన్ మొక్కలు పక్కనున్న స్టెప్స్ మీద కూర్చున్నారు బుద్ధిగా. ముద్దలు కలిపి ఇద్దరికి అందిస్తోంది ఇందిర. వంటి ముద్దుగా కూర్చుని అన్నం తింటుంటే చాలా ముచ్చటేస్తోంది ఆమెకు. తన్మయంగా తినిపించసాగింది ఇద్దరికి. బుజ్జి పుట్టిన తర్వాత మళ్ళీ గర్భం ధరించలేదు ఇందిర. వయసు అయిపోయిందన్న భయం ఏమీ లేదు, కానీ మనసులో మాత్రం కొడుకు పుట్టాలన్న కోరిక చాలా బలంగా ఉంది ఆమెకు. కొడుకు కోసం 1000 దేవుళ్లకు మొక్కుకుంది, పూజలు వ్రతాలు చేస్తుంది. ఆ క్షణం బంటి ఆమెకు తన కొడుకులాగే అనిపించాడు, అందుకే ప్రేమగా అన్నం తినిపిస్తోంది. తనకు కొడుకు పుడితే వాడు ఇలాగే ఉంటాడా, ఇలాగే తన దగ్గర అన్నం తింటాడా అని ఆలోచించుకోసాగింది. మాతృహృదయం పొంగి పొరలి మైమర్చిపోయింది ఇందిర. మేడ మీద బాల్కనీలో కూర్చుని పైప్ కాల్చుకుంటున్న వెంకటపతి గేట్ తీసుకుని కూతురు రావడం చూశాడు. శృతి, పైకిరా, అక్కడి నుంచే పిలిచాడు. భయంగా లోపలికి అడుగుపెట్టింది శృతి. తల్లి లేకపోవడంతో ఆమెను అతి గారాభంగా పెంచాడు వెంకటపతి. తండ్రి దగ్గర చాలా చనువుంది ఆమెకు. ఏ విషయమైనా తండ్రికి చెప్పగలదు శృతి. కేవలం చనువే కాదు, అంతకుమించిన భయం కూడా ఉంది ఆమెకు తండ్రి దగ్గర. మెట్లెక్కి భయంగా తండ్రి కూర్చున్న చోటికి వచ్చింది శృతి. టైం ఎంతైంది, కరుగ్గా అడిగాడు కూర్చున్న ఉయ్యాలని కాలితో ఆపుతూ. 9 అవుతుంది డాడీ. నీ చేతికి వాచి ఉందా? ఉంది. మరి కరెక్ట్గా చెప్పలేవా? అవుతూ ఉంది కావచ్చు ఏమిటి? 9:05 అయింది, చిరాగ్గా చెప్పింది వాచి చూసుకుంటూ. చేతికి గడియారం కట్టుకున్నది ఎందుకో తెలుసా? ఎంత కట్టేసినా కాలం క్షణం కూడా ఆగదని తెలియజేయడానికి. ఆగాడు వెంకటపతి కూతురు మొహంలోకి చూస్తూ. ఎక్కడికి వెళ్ళావు? కంఠమే చెప్తోంది ఆయన ఎంత కోపంగా ఉన్నాడో. డాడీ నేను, తడబడింది శృతి. ఆయన అంత కోపంగా ఉండి ఉండకపోతే రాజేంద్ర దగ్గరికి వెళ్ళాలని ఖచ్చితంగా చెప్పేసి ఉండేది, కానీ ఆయన కోపం చూసి భయం వేసింది. టక్కున ఏం అబద్ధం చెప్పాలో తోచలేదు. చెప్పకు, నాకు తెలుసు. తెలుసా? ఎస్, నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావు అవునా? అంది భయంగా. ఈరోజు నీ ఫ్రెండ్ అనురాధ బర్త్డే కాబట్టి, ఆమె పిలిచింది కాబట్టి, పార్టీ ఇచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళావు. అక్కడ ఫ్రెండ్స్ అందరూ కలిశారు కాబట్టి వారితో మాటల్లో పడ్డావు కాబట్టి, నీకు టైం తెలియలేదు కాబట్టి ఆలస్యంగా వచ్చావు కాబట్టి భయపడుతున్నావు అవునా? అడిగాడు ఉయ్యాల మీద నుంచి లేస్తూ. ఆ కాబట్టి అనే పదం 7 వాడారు డాడీ, గోముగా అంది. షట్ అప్ ఐసే, ఆర్ యు నో? అంది. అది అవునో కాదో అర్థం కాకుండా, ఐఎమ్ రిటైర్డ్ మేజర్ పతి వెంకటపతి. నాకు చెప్పకుండా నువ్వు వెళ్ళినంత మాత్రాన ఎక్కడికి వెళ్ళింది తెలుసుకోలేను అని అనుకున్నావా? అడిగాడు అంతవరకు నటించిన కోపాన్ని అవతలకు నెట్టేసి. పో డాడీ అంటూ వచ్చి అమాంతం ఆయన్ని వాటేసుకుంది. రోజులు బాగా లేవు బేబీ, త్వరగా ఇంటికి వచ్చేయాలి. పద భోంచేద్దాం, ప్రేమగా ఆమె వీపు తడుతూ అన్నాడు. పదండి అంది ఆయన్ని నడిపిస్తూ. ఇద్దరు కిందకి డైనింగ్ హాల్లోకి వచ్చారు. తండ్రికి అన్నం వడ్డించి తను కూర్చుంది భోజనానికి. ఆమె అనురాధ ఇంటికి వెళ్ళలేదని, రాజేంద్రను కలిసి వచ్చిందని ఆయనకు తెలుసు. వయసులో ఉన్నవాళ్ళు, అందులోనూ ప్రేమికులు ఎంత ఆత్రంగా ఉంటారో, కలుసుకోవాలని ఎంత ఆరాట పడతారో అర్థం చేసుకోలేనంత కఠినుడు కాదు వెంకటపతి. కేవలం సరదాగా కూతుర్ని ఆట పట్టించాలనే అనురాధ విషయం చెప్పాడు. అన్నం తింటూనే ఆలోచిస్తోంది శృతి. అనురాధ విషయంలో తను తండ్రికి అబద్ధం చెప్పాని అని ఆమె గిల్టీగా ఉంది. శృతి, డాడీ, ఆలోచనల్ని తినకు, అన్నం తిను. సిగ్గుపడింది శృతి. తల వంచుకుని ముందున్న అన్నం కెలకనారంభించింది. రాజేంద్ర ఏమంటున్నాడు? టక్కున అడిగాడు వెంకటపతి. ఏంటి డాడీ ఉలిక్కి పడుతూ అంది. నాకు తెలుసమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళావో. నేనెవరనుకున్నావు? రిటైర్డ్ మేజర్ పతి వెంకటపతి. సరిగ్గా ఆయన ఎలా అంటారో అలాగే అంది శృతి. నవ్వేశాడు వెంకటపతి. తెలిసే నాటకం ఆడావా డాడీ, చూద్దాం నువ్వేమంటావో అని. సారీ డాడీ, కంగారులో అబద్ధం చెప్పేశాను. నో నో బేబీ,
అబద్ధాలాడడం ప్రేమికుల జన్మ హక్కు. అందులోనూ నీ ఉడ్బి రాజేంద్ర కదా నవ్వేస్తూ అన్నాడు. రాజేంద్ర అబద్ధాల విషయం ఆయనకు బాగా తెలుసు. ఉడి దగ్గర పిల్లాడు రాజేంద్ర దగ్గరికి డాడీ అంటూ వచ్చిన విషయం ఆయనకి చెప్దామని అనుకుంది శృతి. అంతలో వద్దనుకుంది. ఆయన అనవసరంగా కంగారు పెట్టడం ఎందుకని ఆమె ఆలోచనలు ఆ పిల్లాడి చుట్టూ తిరగసాగాయి. రాజేంద్రతో పాటు అతని గదిలో పడుకున్నాడు బంటి. ఆ ఇంట్లో రాజేంద్రకు సపరేట్ బెడ్రూమ్ ఉంది. అతనికి కావలసిన సమస్తం ఆ రూమ్లోనే ఉంటాయి. తలుపు లాక్ చేసి సిగరెట్ వెలిగించాడు రాజేంద్ర. బంటి మంచం మీద పడుకుని ఉన్నాడు. ముడుచుకొని బోర్లా పడుకుని ఉన్నాడు. బంటి కడుపు నిండా భోంచేయడం వల్ల హాయిగా నిద్రొస్తోంది వాడికి. కానీ కొత్త ప్రదేశం కావడం వల్ల చిరాగ్గా ఉంది. నిద్రపోతే డాడీ వెళ్ళిపోతాడో అన్న భయం కూడా ఉంది. ఆ విధంగా పడుకుని ఉన్న బంటిని చూసేసరికి చాలా ముచ్చటేసింది రాజేంద్ర ప్రసాద్కు. చక్కగా కూర్చొని ప్రేమగా తలనిమిరాడు. బంటి పిలిచాడు ప్రేమగా. ఏం డాడీ ఆనందంగా పలికాడు బంటి. బంటి డాడీ అనగానే మళ్ళీ చివుక్కుమంది ప్రసాద్కు. అయినా తమాయించుకున్నాడు. ప్రేమగా ఓపిగ్గా వాడి నుంచి విషయం రాబట్టాలి అని అనుకున్నాడు. బంటి మీదే ఊరు లాలనగా అడిగాడు. మా ఊరే. అదేనమ్మా, మీ ఊరు పేరేంటి? పేరు బొగ్గు మీద చేయి పెట్టుకుని ఆలోచనలో పడిన వాడిలాగా చూశాడు. ఊరా డాడీ, పోనీ మీ ఊరు ఎలా ఉంటుంది అని అడిగాడు రాజేంద్ర ప్రసాద్. బంటి చెప్పే గుర్తులను బట్టి ఊరు తెలుసుకోవచ్చని. పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి డాడీ, మరేమో కార్లు బస్సులు తిరుగుతూ ఉంటాయి, వీధిలో పీచు మిఠాయిలు అమ్ముతూ ఉంటారు. ఇంకా అడిగాడు రాజేంద్ర. అన్ని ఊర్లు అలాగే ఉంటాయి కాబట్టి. పెద్ద ఏరుంది. ఏరా? అవును, దాని పేరు ఏరే. అది కాదమ్మా, దానికి ఒక పేరుంటుంది కదా, కృష్ణ, గోదావరి, పెన్న అంటూ తెలిసిన పేర్లన్నీ చెప్పాడు. నాకు తెలియదు డాడీ, తల పట్టుకున్నాడు రాజేంద్ర ప్రసాద్. ఆ పిల్లాడికి నిజంగానే తెలియదా లేక తెలిసి చెప్పడం లేదా అన్న విషయం తేల్చుకోలేకపోయాడు. విసుగు కోపం రెండూ కలగలిశాయి. కానీ ఎదురుగా ఉన్నది పాపం పుణ్యం తెలియని పసివాడు. ఏమీ చేయలేకపోయాడు రాజేంద్ర. ఉదయాన్నే బంటిని పోలీస్ స్టేషన్లో అప్పగించేయాలని నిశ్చయించుకున్నాడు. దాంతో హాయిగా అనిపించింది అతనికి. లైట్ ఆర్పి నిద్రకు ఉపక్రమించాడు. జగమే మాయా, లోటా లోయ, పోట్లాలలో సారా ఇంతేనయ్యా. రిక్షా బ్యాక్ సీట్లో కూర్చుని ముందర సీటుకు కాళ్ళు తన్ని ఆనందంగా తనలో తను పాడుకుంటున్నాడు దేవదాసు. నోట్లో చుట్ట ఉంది కానీ ఆరిపోయింది. చాలాసేపు అయింది. రాత్రి మిగిలిన డబ్బులతో ఉదయం సారా తాగాడు. మత్తు వల్ల కదలడానికి బద్ధకంగా ఉంది. రోడ్డుకు పక్కగా రిక్షా ఆపి రిలాక్స్ అవుతున్నాడు. 9:30 దాటింది. అప్పటికి రోడ్లన్నీ వాహనాలతో బిజీగా ఉన్నాయి. ఆఫీసులకు కాలేజీలకు వెళ్లే టైం కావడం వల్ల రిక్షాలు, టాక్సీలు, ఆటోలు అన్నీ బిజీగా ఉన్నాయి. ఒక్క దేవదాస్ తప్ప. ఓ సూటు వేసుకున్న వ్యక్తి ఖాళీ వాహనం కోసం వెతుక్కుంటూ అటుగా వచ్చాడు. ఏయ్ రిక్షా పిలిచాడు. దేవదాస్ కనిపించింది కానీ పలకలేదు. ఏయ్ రిక్షా మళ్లీ పిలిచాడు పెద్దగా. దేవదాసు తల కూడా ఎత్తలేదు. లాభం లేదనుకుని ఆయన దగ్గరగా వచ్చాడు కాస్త కోపంగా. ఏయ్ చెవుడా నీకు అని అడిగాడు కోపంగా. శివుడా నాకా, ఎవరు చెప్పారండి? నిర్లక్ష్యంగా అడిగాడు. మరి పిలిస్తే పలకమే, నన్నెప్పుడు పిలిచారండి? రిక్షా రిక్షా అని పిలిచాగా. రిక్షా అని పిలిస్తే నేనెట్లా పలుకుతానండి? రిక్షా పలుకుద్దిలే అని ఉండిపోయానండి. రిక్షా అంటే నువ్వు కాదా? కోపంగా అన్నాడు అతను. పొద్దున్నే రిక్షా వాడితో బాధించవలసి వచ్చింది కదా అని అనుకుంటూ. రిక్షా నేనెట్టా అవుతానండి. కోటు కోటు అంటే మీరు పలుకుతారా? ఓరగా చూస్తూ అన్నాడు దేవదాస్. అవతల వ్యక్తి ఉడుక్కోవడం అతనికి స్పష్టంగా కనిపిస్తోంది. అది ఎందుకో ఆనందపరుస్తోంది దేవదాసును. అందుకే నీకు ఈ గతి పట్టింది కసిగా అన్నాడు ఆయన. ఏ గతండే? రిక్షా తొక్కే గతి. మీకు అది కూడా లేకే కదండి నన్ను పిలిచినారు టక్కున అన్నాడు దేవదాస్. వెధవ, తాగిందిగాక పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుని వాదులాడతావా? క్రోశంగా అన్నాడు. సారో, నేను ప్రజాసేవ చేస్తున్నాను, తిట్టమాకండి. ఈ రోజుల్లో ప్రభుత్వ సారాయిని పోలీసులే అమ్ముతున్నారు. అయినా బాబు నాకు తెలియక అడుగుతాను, పోలీసోళ్ళంటే ఎవరు? ప్రభుత్వం. ఏటమ్ముతున్నారు? ప్రభుత్వ సారాయి. సారాయికి డబ్బులు ఇస్తున్నామంటే ప్రభుత్వానికి డబ్బులు ఇస్తున్నామన్నమాట.
ప్రభుత్వం అంటే ప్రజలే కదా. మొత్తానికి సారూమెన్ సారాయి తాగడం వల్లే ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తుంది. అందుకే మీరు కోటేసుకున్నారు. మేం రిచ్చాలు తొక్కుతున్నాం. అసలు ప్రభుత్వంలో తాగనోడెవరు సారు? తాగడం అంటే అప్పటికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అంతే. మరి నిజం చెప్పేటోడిని నిప్పుల్లో తొక్కమన్నారు. లోకమంతే జగమే మాయ. ఆయన వెళ్ళిపోవడం పట్ల విసుక్కుంటూ మళ్ళీ పాట అందుకోబోయి యథాలాపంగా ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్ కేసు చూశాడు. అప్పుడే బంటిని తీసుకుని అక్కడికి వచ్చాడు రాజేంద్ర ప్రసాద్. మాసిపోయిన రక్తం రంగు గోడలలో ప్రశాంతంగా కనిపిస్తోంది పోలీస్ స్టేషన్. ఆ రంగుతో పోలీస్ స్టేషన్ ఎందుకు ఉంటాయో అర్థం కాదు రాజేంద్ర ప్రసాద్కి. దానికి అర్థం పోలీసులు డేంజరస్ ఫెలోసనా లేక నేరస్తుల పట్ల డేంజరస్గా ఉంటారనా అని ఆలోచిస్తాడు. ఎప్పుడు సెంట్రీ బయట నిలబడి ఉన్నాడు. అతని మొహంలో శవానికి కాపలా కాస్తున్న ఫీలింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. నీరసంగా నిలబడి ఉన్నాడు. ఎస్ఐ గారు ఉన్నారా? అడిగాడు రాజేంద్ర. అతని చెయ్యి పట్టుకుని భయం భయంగా పక్కన నిలబడి ఉన్నాడు బంటి. ఏంటి కేసు? ఏ ఏరియా? దొంగతనమా? ఎంత పోయింది? గబగబా ప్రశ్నల వర్షం కురిపించాడు సెంట్రీ. కాదయ్యా, అదే దోపిడీయా. అలాంటిదేదో జరిగితే తప్ప జనం పోలీస్ స్టేషన్కు రారన్న బలమైన నమ్మకంతో అన్నాడు సెంట్రీ. కాదు బాబు, ఎస్ఐ గారు ఉన్నారా? విసుగ్గా అడిగాడు రాజేంద్ర ప్రసాద్. తెలిసిపోయింది, మర్డర్ కదూ. మర్డర్ కేసుకు అంత ఆనంద పడాల్సిన అవసరం ఏముందో అర్థం కాలేదు రాజేంద్రకు. రెండు క్షణాల తర్వాత అర్థమైంది. అవును, మర్డరే అన్నాడు రాజేంద్ర. ఎక్కడ జరిగింది? ఇంకా జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. ఎక్కడా? ఆశగా అడిగాడు. ఇక్కడే. ఎస్ఐ విషయం చెప్పకపోతే నేనే మర్డర్ చేస్తాను నిన్ను. ఆఖరి పదాన్ని కసిగా ఒత్తి పలికాడు రాజేంద్ర. కొన్ని క్షణాల్లో అతన్ని అగాదిగా చూశాడు సెంట్రీ. ఉన్నారులే, ఎల్లు కసిగా అన్నాడు అతను. బ్రతుకు జీవుడు అంటూ లోపలికి అడుగుపెట్టాడు రాజేంద్ర బంటితో. కుర్చీలో కూర్చుని తీరిగ్గా ఏదో ఆలోచిస్తున్నాడు ఎస్ఐ. మనిషి ఎత్తుగా పొడుగ్గా బాగానే ఉన్నాడు, కానీ ముందుకు వచ్చిన పొట్ట మాత్రం అసహ్యంగా ఉంది. నమస్తే సార్, విష్ చేశాడు రాజేంద్ర. తలెత్తాడు ఎస్ఐ ప్రతి నమస్కారం చేయకుండానే. కొన్ని క్షణాల్లో అతన్ని అగాదిగా చూశాడు. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు? అని అడిగాడు గంభీరంగా. నా పేరు రాజేంద్ర ప్రసాద్. ఈ పిల్లవాడిని మీకు అప్పగించాలని వచ్చాను, బంటిని చూపిస్తూ అన్నాడు రాజేంద్ర. ఏం చేశాడు? జేబు కొట్టాడా? చెప్పు, బొక్కలో దోసి బొమ్మికలు ఇరిచేస్తాను. చివుక్కుమంది రాజేంద్ర మనసు. పాలుగారే బుగ్గలతో అమాయకంగా ఉన్న బంటిని జేబు దొంగాన్ని అడగడం అతనికి బాధ అనిపించింది. తప్పిపోయాడండి, మెల్లగా చెప్పాడు రాజేంద్ర ప్రసాద్. ఎక్కడా? రాత్రి వెంకటేశ్వర ఆలయం దగ్గర నాకు దొరికాడు. రాత్రి దొరికితే మరి ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? అని అడిగాడు ఎస్ఐ అదేదో అపరాధం అయినట్లుగా. ఆలస్యం కావడం వల్ల ఇంటికి తీసుకెళ్లాను. అలాగా అయితే ఇప్పుడేం చేయమంటావు? పిల్లాన్ని వాళ్ల తల్లిదండ్రుల దగ్గరికి చేర్చండి. ఏంటయ్యా నీ ఉద్దేశం? నేనేమైనా చిలక జోస్యం చెప్పేవాళ్లాగా కనిపిస్తున్నానా నీకు? ఇంత మహానగరంలో ఈ బుడ్డోడు తల్లిదండ్రులను ఎక్కడను వెతకమంటావు? ఏం నాయనా, మాకేం కేసులు లేవని వీణ్ణి తీసుకొచ్చావా? వ్యంగ్యంగా అన్నాడు ఎస్ఐ. మీరు అలా అంటే ఎలా? మరేమనాలంటావు? అసలు వీడి అమ్మ అబ్బా కావాలనే వీణ్ణి నీ దగ్గర వదిలేసి వెళ్ళుంటారు. అసలు వాళ్లను బొక్కలో తోసి బొమ్మకెళ్ళు ఏరేయాలి. అలా ఎందుకు చేస్తారు సార్? ఎందుక? జీతాలు చాలక బిడ్డల్ని సాకలేక కథలు చెప్పొద్దు నా దగ్గర. నేనంటే ఎవరనుకున్నావు? రాజుని, సుబ్బరాజుని, చెప్పాడు గర్వంగా లాఠీ ఊపుతూ. అతని మనస్థితి అర్థమైంది రాజేంద్రకు. ఎగోయిస్ట్లని కాస్త పొగిడితే చాలు, ఎంతైనా లొంగిపోతారు. అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను సార్. మీ అంత సిన్సియర్గా కేసులు డీల్ చేసేవాళ్ళు ఈ పట్టణంలోనే ఎవరూ లేరని అందరూ అంటూ ఉంటారు. అఫ్కోర్స్, అవుననుకో, హ్యాట్ సర్దుకుంటూ అన్నాడు సుబ్బరాజు. ఎంతకు ఏం చేయమంటావు? తగ్గి అడిగాడు సుబ్బరాజు. ఈ అబ్బాయిని వాళ్ళ అమ్మా నాన్న దగ్గరకు చేర్చండి. అలాగే నేను అనుకోవాలే, కానీ వాళ్ళని పట్టుకోవడం ఎంతసేపు? గర్వంగా చెప్పాడు. తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు రాజేంద్ర. బంటిని ఎత్తుకొని టేబుల్ మీద కూర్చోబెట్టాడు సుబ్బరాజు. ఏంటమ్మా నీ పేరేంటి? అడిగాడు ముద్దుగా. అతను అలా ముద్దు చేయడం చాలా వింతగా అనిపించింది. బంటి, వెరీ గుడ్. సి మిస్టర్ రాజేంద్ర, ఒకసారి ఇలాగే చంటి అనే కుర్రాడు తప్పిపోయాడు. ఎంతో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అబ్బాయిని ఆఖరికి ఆఫ్రికాలో ఉన్న వాళ్ళ అమ్మా నాన్నకు అప్పచెప్పాను.
ఎస్ సార్, అందుకే మీ దగ్గరికి తెచ్చాను. బంటి, మీ డాడీ పేరేంటమ్మా? ముద్దుగా అడిగాడు ప్రసాద్. దీనంగా చెప్పాడు బంటి. ఉలిక్కి పడ్డాడు ప్రసాద్. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేటప్పుడు వాడికి బాగా నూరు పోశాడు తనను డాడీ అనవద్దని. ఎక్కడుంటాడు మీ డాడీ? అడిగాడు సుబ్బరాజు. ఇక్కడే. ఇక్కడా? ఇక్కడెవరు లేరే? ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బరాజు. ఇతనే. ప్రసాదం చూపించాడు బంటి చెయ్యెత్తి. బెత్తరపోయాడు సుబ్బరాజు. క్షణంపాటు అతనికి ఏమీ అర్థం కాలేదు. ప్రసాదును బంటిని మార్చి మార్చి చూశాడు. ప్రసాద్ పరిస్థితి అయోమయంగా ఉంది. అవును అంకుల్, అమాయకంగా చెప్పాడు బంటి. ప్రసాద్ వైపు తిరిగి అనుమానంగా యగాదిగా చూశాడు సుబ్బరాజు. ఏంటయ్యా తమాషా చేస్తున్నావా? బొక్కలో దోసి బొమ్మకలు ఏరేస్తాను గద్దింపుగా అన్నాడు. లేదు సార్, మీలాంటి సిన్సియర్ అండ్ జీనియస్ పోలీసులతో తమాషా చేస్తానా అంటూ రాత్రి పిల్లాడు దొరకడం దగ్గర నుంచి విషయమంతా చెప్పుకొచ్చాడు రాజేంద్ర. నిజమేనంటావా? నిజం సార్, మీ పోలీస్ స్టేషన్ మీదొట్టు. బంటి సాధ్యమైనంత మార్దవంగా పిలిచాడు సుబ్బరాజు. తతంగానికి స్టేషన్లో ఉన్న ఇతర పోలీసులంతా అక్కడికి వచ్చారు. మీ డాడీ ఎవరో నిజం చెప్పమ్మా. నిజం అంకుల్, ఈయనే మా డాడీ. అలా అని ఎవరు చెప్పారు? అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిందా? అయితే కరెక్టే. అమ్మ చెప్పకపోతే డాడీ అని ఎవరికైనా ఎలా తెలుస్తుంది? బొక్కలో దోసి బొమ్మికలు ఏరేసినా తెలియదు తనలో తనే అనుకున్నట్లు పైకి అనేశాడు సుబ్బరాజు. మరి మీ అమ్మ ఎక్కడుంది అని అడిగాడు సుబ్బరాజు పాయింట్ పట్టుకున్నవాడిలాగా. లేదంకుల్, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. కళ్ళల్లో నీళ్లతో దీనంగా చెప్పాడు బంటి. ఒక్క సుబ్బరాజే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళందరి హృదయాలు ద్రవించిపోయాయి ఆ దృశ్యం చూసి. ఏంటి రాజేంద్ర, ఆ పిల్లోడు అంత స్థిరంగా చెప్తున్నాడు? నువ్వు తండ్రివని బాలవాక్కు బ్రహ్మవాక్కు అని అన్నారు. కోపంగా చూస్తూ అన్నాడు సుబ్బరాజు. అయ్యో నా మాట నమ్మండి సార్, నిజం. నాకింకా పెళ్లి కూడా కాలేదు, దీనంగా చెప్పాడు రాజేంద్ర. సుబ్బరాజు కళ్ళు మూసుకున్నాడు. లాటి నుదుటి మీద ఆనించుకుని మౌనంగా ఉండిపోయాడు ఆలోచిస్తున్న వాళ్ళ. కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి అంతా అర్థమైన వాడిలాగా, ఎస్ రాజేంద్ర, అర్థమైపోయింది. ఇప్పుడు అంతా క్లియర్గా ఉంది. నా సర్వీస్లో ఎంతోమంది నేరస్తుల్ని చూశాను, కానీ నీలాంటి వాడిని చూడడం ఇదే ఫస్ట్. ఎంత గుండెలు తీసిన బంటువయ్యా, కోపంగా గంభీరంగా అన్నాడు సుబ్బరాజు. సార్, అర్థం కాక అయోమయంగా అన్నాడు రాజేంద్ర. పెళ్లి కాకుండానే అమ్మాయిని తల్లించేసి ఆ తర్వాత చంపేసి ఇప్పుడు నీ కొడుకునే తీసుకొచ్చి ఎక్కడో దొరికాడని నాకు చెప్తావా? హౌ డేర్ యూ? నిన్ను బొక్కలో తోసి బొమ్మకెళ్ళి ఏరించేయాలి. సార్ సార్, కంగారుగా అన్నాడు రాజేంద్ర. నీ మీద చీటింగ్ కేసు, మర్డర్ కేసు పెట్టాలి. కానీ ఆ పిల్లాడు మొహం చూసి వదిలేస్తున్నాను. జాగ్రత్త, ఆ అబ్బాయికి ఏమైనా అయిందా నిన్ను వదిలిపెట్టాను. సార్, నా మాట నమ్మండి, వాడు నా కొడుకు కాదు. అసలు నాకెంతవరకు పెళ్ళే కాలేదు. షటప్, మళ్ళీ అదే మాట. మనలాగా చిన్నపిల్లలు అబద్ధాలు చెప్పరయ్యా. వాడు మొహం చూడు, ఆ మొహంలో కనిపించే అమాయకత్వం చూడు. అలాంటి వాడిని దిక్కులేని వాడని చెప్పి నా దగ్గరకు తీసుకొస్తావా? దబాయింపుగా అన్నాడు సుబ్బరాజు. సార్, నా మాట నమ్మండి, దీనంగా అన్నాడు రాజేంద్ర ప్రసాద్. సరే నమ్ముతానయ్యా, కానీ తండ్రివి నువ్వు అని ఆ పిల్లాడు ఎందుకు చెప్తున్నాడు? అదే అర్థం కావడం లేదు సార్ నాకు. ఎలా అర్థమవుతుంది అంటూ బంటికేసి తిరిగాడు సుబ్బరాజు. బంటి, మీ నాన్న ఎవరమ్మా? ప్రసాదం చూపించాడు బంటి. కాదమ్మా, మీ డాడీ, అదిగో వాడు అంటూ కాస్త దూరంగా ఉన్న ఒక కానిస్టేబుల్ని చూపించాడు సుబ్బరాజు. చి కాదంకుల్, ఈయనే. ప్రసాదం చూపిస్తూ చెప్పాడు బంటి. ఏం రాజేంద్ర, పిల్లాడు ఇంత క్లియర్గా చెప్తుంటే కాదంటావేంటి? పసిపిల్లలు మనలాగా అబద్ధాలు ఆడరు. కొడుకునే అనాథని చెప్పడానికి నీకు సిగ్గులేదు? ఇక ఏం చెప్పినా అతను నమ్మడనే విషయం అర్థమైపోయింది. దీనంగా చూస్తూ ఉండిపోయాడు. ముందు వాణ్ణి ఎత్తుకో. ఎత్తుకో, గర్జించాడు సుబ్బరాజు. విధి లేక ఎత్తుకున్నాడు ప్రసాద్. శాకాహారి బలవంతంగా మాంసం తిన్నంత అయిష్టంగా. ఇదిగో చెప్పేది జాగ్రత్తగా విను. ఆ పిల్లాడికి ఏమైనా అయింది అంటే నిన్ను బొక్కలో దోసి బొమ్మికలు ఏరేస్తాను. కొడుకును ప్రాణంగా చూసుకోవాలయ్యా. ఒరే, వీడి అడ్రస్ తీసుకోండిరా చెప్పాడు కానిస్టేబుల్. సార్, నేను చెప్పేది ఆఖరి ప్రయత్నంగా అన్నాడు రాజేంద్ర. ఇక నువ్వు చెప్పక్కర్లేదు, నేను వినక్కర్లేదు. అయినా దొంగతనం చేసినాడు, మర్డర్ చేసినాడు చేశామని ఒప్పుకుంటారా? అందుకే బొక్కలో దోసి బొమ్మకలు ఏరేస్తాం. నువ్వు అంతే పిల్లాడు జాగ్రత్త.
లేదా బొక్కలో దోసి బొమ్మకలు ఏరేస్తాం కసిగా అన్నాడు రాజేంద్ర ప్రసాద్. ఆ అర్థమైంది కదా ఇంక పద. కసి కోపం అసహాయత నిండిన మనసుతో పోలీస్ స్టేషన్ దాటి వచ్చాడు రాజేంద్ర. బయట ఎదురుగా సుధాకర్ నిలబడి ఉన్నాడు. అరే సుధా అంటూ అతని భుజం మీద వాలాడు రాజేంద్ర. బోరున ఏడ్చేసి ఉండేవాడే కానీ బాగుండదని మానేశాడు. ఏమిట్రా అని అడిగాడు సుధాకర్. ఏమి చెప్పలేక నిలబడ్డాడు రాజేంద్ర. దూరంగా రిక్షాలో కూర్చుని పాట పాడుకుంటున్న దేవదాసు ఆ ముగ్గురి వైపే చూస్తున్నాడు తదేకంగా. ఇంటికెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళామని చెప్పారు, కంగారుగా వచ్చాను. ఏమైంది అని అడిగాడు సుధాకర్. చురుకైన కళ్ళతో సన్నగా పొడుగ్గా ఉంటాడు సుధాకర్. కోల మొహం కావడం వల్ల వంకీలు తిరిగిన జుట్టు అతనికి అందాన్ని తెచ్చింది. నిజానికి మరీ అంత సన్నం కాదు గాని పొడుగు వల్ల అలా అనిపిస్తాడు. నెల్లూరు దగ్గరున్న వెడవలూరు అతంది. తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారు. దూర బంధు ఒక ఆయన కొంతవరకు చదివించి ఆ తర్వాత శక్తి లేక వదిలేశాడు. చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరగడం వల్ల చదువు అంటే చాలా ఇష్టం అతనికి. అందువల్ల ఆ నగరం చేరుకుని అందినంత పనిచేస్తూ చదువు కొనసాగించాడు. ద్వారకా థియేటర్ పక్కనున్న ఒక సందులో చిన్న రూమ్ తీసుకుని అందులో ఉంటాడు సుధాకర్. వంట చేసుకుంటాడు. చుట్టుపక్కల ఉన్న అందరికీ ఏదో ఒక విధంగా సహాయపడుతూ ఉండడం వల్ల వారంతా అతన్ని ప్రేమగా చూస్తారు. ఏ రోజు నోరు తెరిచి ఎవరిని సహాయం అడగలేదు సుధాకర్. తిన్నా తినకపోయినా ఒకేలాగా నవ్వుతూ ఉండడం అతనికి అలవాటైపోయింది. కాలేజీలో చేరే ముందు పరిచయం అయింది సుధాకర్కు రాజేంద్ర ప్రసాద్కు. కొంతకాలంలోనే ఇద్దరు ప్రాణ స్నేహితులయ్యారు. పరిచయం అయినప్పటి నుంచి సుధాకరు అడక్కపోయినా తన శక్తి ఉన్నంత సహాయం చేస్తూనే ఉన్నాడు రాజేంద్ర ప్రసాద్. ఇద్దరి మధ్య ఏ రహస్యాలు లేవు. ఏమైందిరా అడిగాడు సుధాకర్ మళ్ళీ. ఏం చెప్పాలో అర్థం కాలేదురా నాకు. పద ఎటైనా వెళ్ళి మాట్లాడుకుందాం దీనంగా అన్నాడు రాజేంద్ర ప్రసాద్. అయ్యా రమ్మంటారా రిక్షా తీసుకుంటూ వారి దగ్గరకు వచ్చి అడిగాడు దేవదాస్. దేవదాస్ వారికి బాగా తెలుసు రాఘవేంద్ర ప్రసాద్ కారు కొనడానికి ముందు ఆయన్ని రోజు దేవదాసే కోర్టుకు తీసుకెళ్లేవాడు. అందువల్ల ఆ కుటుంబంతో అతనికి పరిచయం ఉంది. మాట్లాడకుండా ఎక్కి కూర్చున్నారు రాజేంద్ర, సుధాకర్, బంటి కూడా కూర్చున్నారు. దూరంగా సెంటర్లో ఉన్న ఒక ఇరానీ రెస్టారెంట్లో కూర్చున్నారు ముగ్గురు. రాత్రి నుంచి జరిగిన మొత్తం విషయమంతా వివరించి చెప్పాడు ప్రసాద్ బంటికి వినిపించనంత మెల్లగా. ఆశ్చర్యంగా ఉందిరా అన్నాడు సుధాకరు నిట్టూరుస్తూ సిగరెట్ వెలిగించుకుని. ఆశ్చర్యం కాదు నాకు పిచ్చెక్కుతోంది, తాను సిగరెట్ వెలిగించుకుంటూ చెప్పాడు రాజేంద్ర. నిజంగా వీడికి తెలియదా? ఒరే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఆయన నీతో నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? బాధగా అన్నాడు రాజేంద్ర. అవుననుకో, అయినా నువ్వు గమనించావా వీడిలో నీ పోలికలు ఉన్నాయి, బంటిని కళ్ళతో చూపిస్తూ అన్నాడు సుధాకర్. తను తాను జోకులేశావంటే. జోకులు కాదురా నిజం, ఛీ నోర్మై నవ్వేశాడు సుధాకర్. రాజేంద్ర ఉడుక్కుంటున్నాడని అర్థమై, సరే మరి ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగాడు సుధాకర్. అదే ఆలోచిస్తున్నాను, ఏదైనా అనాథాశ్రమంలో వదిలేస్తే అక్కడ ఇదే సమస్య ఎదురవుతుంది. మరెలా అది తెలియకే కదరా ఈ బాధ. మరో టీ చెప్పు ఆలోచిద్దాం. బేరాన్ని కేకేసి ఇద్దరికి టీలు చెప్పాడు రాజేంద్ర. ఓ పక్కగా కూర్చుని బంటి బిస్కెట్లు లాగిస్తున్నాడు. రే ప్రసాదు నీకు సెంటిమెంటే లేదుగా ఉసుకొసుగా అడిగాడు సుధాకర్. ఏ విషయంలో? వీడిని వదిలించుకునే విషయంలో నిస్సందేహంగా లేదు. ఓ ఐడియా వచ్చిందిరా, కానీ ఆ పిల్లాన్ని చూస్తుంటే చెప్పాలి అని అనిపించడం లేదు. పోనీ ఒప్పం చేయి, నువ్వు తీసుకెళ్ళి పెంచుకో కసిగా అన్నాడు రాజేంద్ర. తా దూర సందులేదు మెడకో దోళు అన్నట్ట. ఆ సామెత నాకు వర్తిస్తుంది. ఓకే ప్రసాద్, యాంటీ సెంటిమెంట్ అయినా సరే ఒక ఐడియా చెప్తా విను అంటూ చెప్పసాగాడు సుధాకర్ మెల్లగా, కేవలం రాజేంద్ర ప్రసాద్కు మాత్రమే వినపడేలా. ముందుగానే కాలేజీ నుంచి వచ్చి గేట్ దగ్గర వెయిట్ చేస్తోంది శృతి రాజేంద్ర కోసం. రాజేంద్రను కలుసుకోవాలనే తహతహ, పిల్లాడి విషయం ఏమైంది తెలుసుకోవాలని ఆరాటం ఆమెను ఇంటి దగ్గర నిల్వనివ్వడం లేదు. దాదాపు గంట పైగా వెయిట్ చేస్తోంది ఆమె. అందరూ వస్తున్నారు ఒక్క రాజేంద్ర తప్ప. లైట్ గ్రీన్ శారీ అదే రంగు జాకెట్ వేసుకుంది. తలారా స్నానం చేసి జుట్టుకు మధ్యగా రబ్బర్ బ్యాండ్ వేసి ఫ్రీగా వదిలేసింది. పిల్లగాలికి కదులుతున్న జుట్టు ఆమె అందాన్ని మరింత పెంచుతోంది. గేటు పక్కన చెట్టు నీడన ఆమె నిలబడి నిరసనగా విరహిణిని గుర్తు చేస్తోంది. మాటి మాటికే ఆమె చూపులు రోడ్డు మీదకు వెళ్తున్నాయి, దారంతా వెతుకుతున్నాయి. అది కో ఎడ్యుకేషన్ కాలేజీ కావడం వల్ల
అబ్బాయిల కళ్ళన్నీ అక్కడ ఉన్న శృతి మీదే ఉన్నాయి. ఆమె అంటే ఒక రకమైన భయం ఉంది అబ్బాయిలకు, లేకుంటే ఆ పాటికి అనేక రకాల కామెంట్లు విసిరి ఉండేవారు. అప్పటికే కొందరు అబ్బాయిలు వినిపించి వినిపించకుండా కామెంట్స్ చేస్తూనే వెళ్తున్నారు. వచ్చే ఎపిసోడ్లో సుధాకర్ చెప్పిన ఐడియా ఏంటి, బంటిని ప్రసాద్ వదిలించుకోగలుగుతాడా, ఈ సస్పెన్స్ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి, వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.